ఐదు టెస్ట్ల సిరీస్లో మరో సమరానికి భారత్ ఇంగ్లాండ్ సిద్ధమయ్యాయి రాంచీ వేదికగా రేపటి నుంచి నాలుగో టెస్ట్ ప్రారంభం కానుంది ఇప్పటికే రెండు ఒకటితో సిరీస్లో ఆధిక్యంలో నిలిచిన టీమిండియానే రాంచీ టెస్ట్లో ఫేవరెట్ గా బరిలోకి దిగుతుంది అయితే నాలుగో టెస్ట్ ప్రారంభానికి ముందే ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ పిచ్ గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు ఇలాంటి పిచ్ను ఎప్పుడూ చూడలేదని పేర్కొన్నాడు రాంచీ పిచ్ గురించి ఎలాంటి అభిప్రాయానికి రాలేకపోతున్నామని బెన్ స్టాక్స్ వాపోయాడు ఈ వికెట్పై నాకైతే ఏమీ తెలియట్లేదు దీని గురించి ఎక్కువగా మాట్లాడలేకపోతున్నాను ఇంతకుముందు ఇలాంటి పిచ్ను ఎప్పుడూ చూడలేదు ఓ ఎన్లో ఒకలా మరో ఎన్లో భిన్నంగా ఉంది భారత్ వెలుపుల మైదానాల్లో ఒక అంచనాకు రావచ్చు కానీ ఇక్కడ మాత్రం ఏమీ అర్థం కావట్లేదు ఇప్పుడు పిచ్ పై పచ్చిక ఉంది కానీ లోతుగా పరిశీలిస్తే డిఫరెంట్గా ఉంది చాలా డార్క్ గా కొన్ని చోట్ల పగుళ్లు కనిపిస్తున్నాయి అని బెన్ స్టాక్స్ తెలిపాడు ఇంగ్లాండ్ ఆటగాడు ఒలీ పాప్ కూడా రాంచీ పిచ్ స్వభావాన్ని అంచనా వేయలేకపోతున్నామని తెలిపాడు కుడి చేతి ఆఫ్టర్మ్ వైపు బ్యాటింగ్కు అనుకూలిస్తున్నట్లుగా ఉందని కానీ ఎడమచేతి వాటం ఆఫ్ స్టమ్ వైపు పిచ్ భిన్నంగా ఉందని పాప్ తెలిపాడు పిచ్పై చాలా పగుళ్లు ఉన్నాయని అలాగే ఫ్లాట్గా కూడా కనిపిస్తుందని పేర్కొన్నాడు రేపు పిచ్ ఎలా ఉంటుందో మరోసారి పరిశీలిస్తామని దీనిపై టీమిండియా ఎలా స్పందిస్తుందని ఎదురుచూస్తున్నామని పాప్ వెల్లడించాడు కాగా తొలి టెస్టులో గెలిచిన ఇంగ్లాండ్ తర్వాత రెండు టెస్టుల్లో ఘోర పరాజయాన్ని చవిచూసింది రాజ్కోట్ వేదికగా జరిగిన మూడో టెస్టులో భారత్ రికార్డ్ విజయాన్ని నమోదు చేసింది